నమస్కారం, సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. రైతులకు పంట నష్ట పరిహారం విడుదల. జిల్లాలో 6,996 మంది రైతులకు 5.90 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ. తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో క్యూలైన్లు, శాంతి భద్రతలను పర్యవేక్షించిన తిరుపతి జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ 1,200 మంది పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడి. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులు, వార్డు వాలంటీర్లు. వాలంటీర్లకు సేవా పురస్కారాలను అందజేసిన తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష. నిధుల లేమి కారణంగానే నియోజకవర్గంలో అభివృద్ధి సాధించలేకపోయాను. ఆరణి శ్రీనివాసులు ఆవేదన. ఇక వార్తల్లోని వివరాలు. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో 6వ రోజైన బుధవారం ఉదయం శ్రీ సోమస్కందమూర్తి వ్యాఘ్రవాహనంపై భక్తులను అనుగ్రహించారు. భజన మండళ్ల కోలాటాలు, భజనలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహన సేవ కోలాహలంగా సాగింది. వాహన సేవ ఆలయం నుండి మొదలై కపిలతీర్థం రోడ్డు, అన్నారావు సర్కిల్, వినాయక నగర్ క్వార్టర్స్, హరేరామ హరేకృష్ణ గుడి, ఎన్జీఓ కాలనీ, అలిపిరి బైపాస్ రోడ్ల మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. భక్తి వ్యాఘ్రం వంటిది. భక్తితో ఏ జీవుడి హృదయం శివునికి వేదికవుతుందో ఆ జీవుడి క్రూర పాపకర్మలు, మదమోహ మాత్సర్యాదులు సంహరించబడతాయి. అనంతరం అర్చకులు స్నపన తిరుమంజనం నిర్వహించారు. శ్రీ సోమస్కందమూర్తి శ్రీ కామాక్షిదేవి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పళ్లరసాలు, చందనంతో విశేష అభిషేకాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో దేవేంద్రబాబు, ఏఈఓ సుబ్బరాజు, సూపరింటెండెంట్ భూపతి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు రవికుమార్, బాలకృష్ణ విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన బీసీ జయహోసభ మంగళవారం ఘనంగా ముగిసింది. ఈ జయహోసభ ప్రకటించిన డిక్లరేషన్ పట్ల సర్వత్రా హర్షం వెలిపిస్తున్నారని తిరుపతికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు తెలియజేశారు. బుధవారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల పొత్తుతో రాష్ట్రంలో బీసీలకు సముచిత స్థానం కల్పించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమికి ప్రజలు ఓట్లు వేసి అధికారంలోకి తీసుకురావాలని వారు కోరారు. రాష్ట్రంలో బీసీ వర్గంలో ఉన్న 150 ఉపకులాలు ఈ డిక్లరేషన్ పట్ల ఉపశమనం పొందాయన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో బీసీల రక్షణ చట్టం తీసుకొస్తారని చంద్రబాబు నాయుడు చెప్పడం సంతోషకరమన్నారు. రాష్ట్రంలో తిరిగి సుపరిపాలన అందించాలన్న సదుద్దేశంతోనే మేనిఫెస్టోలో 10 అంశాలతో కూడిన సంక్షేమ కార్యక్రమాలు బీసీ డిక్లరేషన్లో పొందుపరచారన్నారు. ఇకపై 50 సంవత్సరాలకే పింఛన్ వచ్చేలా చర్యలు తీసుకోనున్నట్లు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లు హామీ ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇది నూతన అధ్యాయానికి శ్రీకారమన్నారు. గతంలో ఎన్టీఆర్ హయాంలో కూడా బీసీలను అగ్రస్థానంలో నిలిపింది తెలుగుదేశం పార్టీ ఒక్కటేనని వారు వెల్లడించారు. బీసీల రిజర్వేషన్ను 34% నుంచి 22% వరకు తగ్గించివేశారని వారు మండిపడ్డారు. దీంతో 165 పదవులను బీసీలు కోల్పోవడం జరుగుతోందని, వైకాపా ప్రభుత్వంలో జరిగిన అన్యాయమిది అని వారు పేర్కొన్నారు. జగన్ పరిపాలనలో బీసీలు లక్షలాది ఎకరాలు ఆస్తులను పోగొట్టుకున్నారని వారు వెల్లడించారు. తిరుపతిలో కూడా కాపు భవన్, బీసీ భవన్, జగజ్జీవన్ రావు భవన నిర్మాణాలు అర్ధాంతరంగా ఆగిపోయాయని, ఇందుకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే కారణమన్నారు. ప్రజలు రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువస్తే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో దంపూరు భాస్కర్, రుద్రకోటి సదాశివం, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. సంవత్సరాలకే ఇప్పుడు ఇస్తున్నటువంటి 3,000 కాకుండా 4,000 పెంచి అందరినీ కూడా బీసీలు కానివ్వండి, పెన్షన్ దారులు కానివ్వండి, ఈ రోజున ఆదుకోవాలన్నటువంటి ఒక మేనిఫెస్టో, బీసీ మేనిఫెస్టోలో ఒక డిక్లరేషన్ తీసుకురావడం జరిగింది. ఈ విధంగా మరి 10 అంశాలు కూడా బీసీల కోసం, వారి యొక్క కుల ప్రతిపదికన కుల గణన చేయడం, వారికి కార్పొరేషన్ నియమించడం, పిల్లర్స్ వరకు పరిమితమై నిలిపేశారు. మళ్ళా ఇక్కడ చూస్తే తిరుపతిలో ఉన్న నేతలు ఆత్మీయ సదస్సులు అంటామా, కులాల ఆత్మీయ సదస్సులు అంటామా, ఏ కులం వారికి వాళ్ళు పెట్టుకుంటే అర్థం ఉంది, కానీ ఇతర కులాలు కూడా మాకు వాళ్ళందరూ కూడా వచ్చి పనిచేస్తారు, వాళ్ళందరూ కూడా మా మద్దతు అనే విధంగా చేస్తూ ఉంటారు. ఒక బీసీ భవనం కంప్లీట్ చేయలేదు, ఒక కాపు భవనం కంప్లీట్ చేయలేదు, ఒక జగజ్జీవన్ రామ్ భవనం కంప్లీట్ చేయలేదు. మీరు సామాజిక న్యాయం గురించి, సామాజిక కులాల ప్రస్తావన గురించి మాట్లాడతారు ఇక్కడ ఉన్న నేతలు. కాబట్టి రాబోయే రోజుల్లో ఏదైతే టీటీడీ బీసీలకు ప్రతి జిల్లాలో 3 అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని బీసీ కులాల సమాఖ్య కన్వీనర్ బి భాస్కర్ యాదవ్ డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం ఉదయం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర జనాభాలో సగభాగంగా ఉన్న బీసీలకు వారి సమస్యలను అసెంబ్లీలో వాణి వినిపించుకునేందుకు రాష్ట్రంలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీ ప్రతి జిల్లాలో బీసీలకు 3 అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. సంక్షేమ పథకాలతో బీసీలను మభ్యపెట్టడం కంటే అసెంబ్లీ స్థానాల్లో బీసీలకు సగభాగం సీటు ఇవ్వడం ద్వారానే బీసీలకు రాజకీయ పార్టీల మీద విశ్వాసం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు.
బీసీలకు బీసీల భద్రతా చట్టం, టీడీపీ జనసేన పార్టీలు సంయుక్తంగా జైహో బీసీ సభలో బీసీ హక్కులను దేశంలో ప్రవేశపెట్టారని, బీసీ కులాల సమాఖ్య అభినందిస్తోందని అన్నారు. ఇదే బీసీల భద్రతా చట్టాన్ని వైఎస్ఆర్సీపీ కూడా తమ మేనిఫెస్టోలో పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో డాక్టర్ నాగేశ్వరరావు, విజయ్ ఉత్తరాదులు పాల్గొన్నారు. మీరు సంక్షేమ పథకాలతో బీసీలని మభ్య పెట్టాలనుకుంటే బీసీలు భ్రమలో అయితే లేరని మాత్రము ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలైనటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, టీడీపీ పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, మేము తెలియపరుస్తున్నాం. మీరు బీసీల యొక్క విశ్వసనీయత పొందాలనుకుంటే ప్రతి జిల్లాలోనూ మీరు బీసీలకు 3 అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని చెప్పి బీసీ కులాల సమ్మెగా డిమాండ్ చేస్తున్నాం. శ్రీవారి దర్శనార్థం తిరుపతికి వచ్చేసే భక్తులు, యాత్రికులకు అత్యాధునిక సౌకర్యాలతో వసతిని కల్పించడం కోసం ఇంటర్నేషనల్ రెడ్డి భవన్ నిర్మిస్తున్నట్లు ఆ సంఘం అధ్యక్షులు బొబ్బిలి దామోదర్ రెడ్డి తెలిపారు. తిరుపతి కరకంబాడి రోడ్డు తిమ్మినాయుడుపాళెం సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న ఇంటర్నేషనల్ రెడ్డి భవన్ కు భూమి పూజ చేశారు. తిరుపతి కరకంబాడి రోడ్డు తిమ్మినాయుడుపాళెం సమీపంలో నూతనంగా నిర్మించనున్న ఇంటర్నేషనల్ రెడ్డి భవన్ కు భూమి పూజ చేశారు. ఈ భవనంలో వసతి పొందడానికి ఎలాంటి నిబంధనలు లేవని, అన్ని కులాల వారికి గదులు కేటాయిస్తామని రెడ్డి సంఘం అధ్యక్షులు బొబ్బిలి దామోదర్ రెడ్డి, ఉపాధ్యక్షులు మురళీకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ శివరామిరెడ్డి తెలిపారు. ఇక్కడ స్థలం పర్చేజ్ చేయడం రిజిస్ట్రేషన్ రీసెంట్లీ కంప్లీట్ చేసి ఈరోజు భూమి పూజ చేశాము. 4200 గజాలు మనం కొన్నాం. ఇక్కడ ఇది త్వరలోనే పూర్తి చేస్తున్నాము. ఇక్కడికి భక్తులకు సౌకర్యార్థం ఇది నిర్మిస్తున్నాము. ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పాటించకుండా భక్తుల సౌకర్యార్థము వారికి లగ్జరీగా వాళ్ళ కుటుంబంతో ఇక్కడ మంచి హ్యాపీ కార్పొరేషన్ వాళ్ళు ఎంతవరకు ఇస్తే అంతవరకు లిమిట్ చేసుకుని కూడా మంచి భవనం పెట్టి మన ప్రజలందరికీ, చుట్టుపక్కల ప్రజలందరికీ, వచ్చిన దేశ విదేశ అందరి మిత్రులకు, సోదరులకు, సోదరి వాళ్ళందరికీ కూడా మంచి భవనం కట్టి మంచి ఆతిథ్యం ఇవ్వాలని ఉద్దేశం, ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ భవనం ఏర్పాటు చేస్తున్నాం జరుగుతుంది. ఏదైనా ఇన్కమ్ ఏదైనా ఉన్నా కూడా అది కూడా పేద వర్గాల కోసం ఖర్చు పెడతామని చెప్తున్నారు. వాళ్ళ పెద్ద హృదయాలకు ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎంతో అభివృద్ధి చెందాలని ఆ వెంకటేశ్వర స్వామి అమ్మవారి దయ వల్ల బాగా వృద్ధి చెందుతూ ఈ చుట్టుపక్కల ఆయన పెద్ద ఆయన చెప్పినట్లు ఒక 1 వీక్ ఇడుండి చుట్టూ ఉన్న మన అమ్మవారి కానీ, కాణిపాకం కావచ్చు, తెలంగాణ ఏలూరు దగ్గర టెంపుల్ కానీ, వీటన్నిటి శ్రీకాళహస్తి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక భక్తులతో బుధవారం ఉదయం శివనామస్మరణల మధ్య శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి శివమాలను ధరించారు. భక్తులు గురుదక్షిణామూర్తి సన్నిధి వద్ద శివతత్వాన్ని వింటూ ధ్యానమాచరిస్తూ ఆలయంలో శివనామ మాలలు ధరించి భక్తజన సందోహంతో కిటకిటలాడుతోంది. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ, గత ఏడాది శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి చొరవతో శివయ్య మాలధారణ చేశామని, శివయ్య మాలధారణ చేయడంతో తమకు, తమ కుటుంబ సభ్యులకు శివయ్య కృపాకటాక్షాలు కలిగాయని తెలియజేశారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ శివమాల ధరించిన శైవ భక్తులకు శివమాల తత్వాన్ని వివరించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో పనిచేస్తున్న సిబ్బంది మరియు భక్తజనం శివమాలను ధరించి శివతత్వాన్ని చాటి చెప్పాలని ఆయన భక్తజనులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, ఎమ్మెల్యే సతీమణి వాణి, అంజూరు శ్రీనివాసులు, బుల్లెట్ శ్యామ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరగనున్న స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవాలకు బాల్య వివాహాలు నిరోధించాలని శ్రీకాళహస్తి డీఎస్పీ ఉమామహేశ్వరరావు అన్నారు. శ్రీకాళహస్తి రాజగోపురం నుండి భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ భారీ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం స్కౌట్స్ అండ్ గైడ్స్ను ఉద్దేశించి మాట్లాడుతూ, చదువుకునే వయసులో బాల్య వివాహాలు చేయడం చట్టవిరుద్ధమని, అందుకు ప్రోత్సహించిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మీ ప్రాంతాల్లో ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్న సమాచారం అందితే వెంటనే తమకు తెలపాలని కోరారు. ఈ ర్యాలీలో పాల్గొన్న స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్లకార్డులు చేతబట్టుకుని శ్రీకాళహస్తి పట్టణ 4 మడ వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిషనర్లు ఎంఎం రెడ్డి, టి రమేష్ బాబు, సహాయ కమిషనర్ పార్వతి, యూత్ చైర్మన్ ఎస్కే అజారుద్దీన్, స్కౌట్ మాస్టర్లు సుబ్రహ్మణ్యం, ధనుష్, యోగానందం, లీడర్లు మహేంద్ర తదితరులు పాల్గొన్నారు. అబ్బాయిలు అయితే 21 ఇయర్స్ లోపల వాళ్ళ వివాహాలు చేసుకోవద్దని చెప్పి ఈ పద్ధతిని మనము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ పల్లెల్లో కలిగించి ఎవరే కానీ బాల్య వివాహాలు చేయకుండా చూడవలసిన బాధ్యత మన ప్రతి ఒక్కరిపై పైన బాధ్యతగా ఉంది. ఇకపోతే మనము ఏదైనా కూడా ఇక్కడ శివరాత్రి చూసుకుంటే ఈ శివరాత్రి స్వామివారి కళ్యాణంతో పాటు ఆ గౌరవంగా మనకు మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో అందరూ ఆ సమయానికి కళ్యాణం చేసుకుంటారు. మంచిదే కానీ
శ్రీ కామాక్ష్యాంబ సమేత పరాశరేశ్వర స్వామి వారి ఆలయంలో రానున్న 8వ తేదీన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను జరపడానికి సర్వం సిద్ధం చేశామని ఆలయ చైర్మన్ శ్రీధర్ రెడ్డి తెలియజేశారు. తిరుచానూరు సమీపంలో గల యోగిమల్లవరంలో వెలసి ఉన్న మహిమాన్వితమైన శ్రీ కామాక్ష్యాంబ సమేత పరాశరేశ్వర స్వామి వారి ఆలయం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు వేగవంతంగా ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, తిరుచానూరు సర్పంచ్ కె రామచంద్రారెడ్డి సహకారంతో మునుపెన్నడూ లేని విధంగా మహాశివరాత్రి వేడుకలకు శ్రీ పరాశరేశ్వర స్వామి వారి ఆలయాన్ని ముస్తాబు చేస్తున్నామని తెలిపారు. అలాగే మహాశివరాత్రి వేడుకల గురించి వివరిస్తూ 8వ తేదీ ఉదయం నుండి 10వ తేదీ వరకు మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. 8వ తేదీ ఉదయం 2:30 గంటలకు ప్రత్యేక అభిషేకంతో ఉత్సవాలు మొదలవుతాయని అన్నారు. అదే రోజు రాత్రి 10 గంటల నుండి 4 పర్యాయాలు ప్రత్యేక అభిషేకాలుంటాయని, 9వ తేదీ ఉదయం 4 గంటలకు ఏకాంత సేవ జరుగుతుందని, 8 గంటల నుండి అన్నదాన కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు. 10వ తేదీన ఉత్సవాల్లో ముఖ్య ఘట్టమైన స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం సాయంత్రం 6 గంటలకు నిర్వహించబడుతుందని తెలిపారు. కళ్యాణోత్సవంలో పాల్గొనదలిచిన భక్తులు 400 రూపాయలు రొక్కం చెల్లించి స్వామి అమ్మవార్లను సేవించాలని కోరారు. మహోత్సవాలు జరిగే 3 రోజుల పాటు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్యూలైన్లు ఏర్పాటు చేశామని, సామాన్య భక్తుల దర్శనానికి పెద్దపీట వేస్తామని స్పష్టం చేశారు. వివిధ రకాల పుష్పాలంకరణలు, చలువు పందిళ్లతో, విద్యుత్ దీపాలంకరణలతో భక్తులను ఆకట్టుకుంటున్నాయని తెలిపారు. అలాగే పంచాయతీ వారి సహకారంతో పారిశుద్ధ్య ఏర్పాట్లను, పోలీసు వారి సహకారంతో శాంతి భద్రతలను, దామినేడు ప్రైమరీ హెల్త్ సెంటర్ వారి సహకారంతో ప్రథమ చికిత్సకు అవసరమయ్యే ఏర్పాట్లు చేశామని వివరించారు. భక్తులందరూ మహోత్సవాల్లో పాల్గొని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు మూర్తి స్వామి గురుకుల్, వినోద్ స్వామి, గురుకుల్ ప్రసాద స్వామి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మమత, ఆలయ కమిటీ సభ్యులు వేణుగోపాల్, తిరుపాల్ రెడ్డి, వాసు, అమరావతి, భారతి, రేణుక తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా అభిషేకం జరుగుతుంది, సాధ్యమైనంత వరకు అది ఏకాంతంగా జరుగుతుంది. అభిషేకానికి ముఖ్యమైన వాళ్ళకి అభిషేకం జరుగుతుంది. ఆ అభిషేకంలో కూడా పాల్గొన్న భక్తాదులందరూ తమ స్వామివారి కృప పాత్రలు కావాలని కోరుచున్నాము. తెల్లవారి 5 గంటల నుంచి సర్వదర్శనం ప్రారంభమవుతుంది. అప్పటి నుంచి ఉచిత అన్నప్రసాదాలు భక్తులకు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దోచుకోవడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోవడం లేదని చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సత్యమణి పులివర్తి సుధారెడ్డి దుయ్యబట్టారు. తిరుపతి కలెక్టరేట్లో దామినేడు ఇందిరమ్మ గృహాల వద్ద నివసించే స్థానికులు బైఠాయింపు కార్యక్రమం చేపట్టారు. వీరికి మద్దతుగా చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సత్యమణి పులివర్తి సుధారెడ్డి మద్దతు పలికారు. స్థానికుల తరపున జిల్లా కలెక్టర్ లక్ష్మీశకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పులివర్తి సుధారెడ్డి మాట్లాడుతూ దామినేడు ఇందిరమ్మ గృహాల వద్ద దీర్ఘకాలంగా ఉన్న డ్రైనేజీ సమస్యలను, త్రాగునీటి సమస్యలను పట్టించుకోకుండా ప్రజలను తాయిలాలతో ఎలా లోబరుచుకోవాలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆలోచిస్తున్నారని దుయ్యబట్టారు. దామినేడు ప్రజల కోసం తన సొంత నిధులతో పులివర్తి నాని వ్యర్థాలను తొలగించినా కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని ఆగ్రహించారు. ఇప్పటికీ కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చలించకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకుని దాదాపుగా 7.5 కోట్ల రూపాయల నిధులను సున్నాలు వేసే నెపంతో కాజేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ టెండర్లను సైతం తన సొంత వారికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బైఠాయింపు కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నాయకులు, దామినేడు ఇందిరమ్మ గృహాల స్థానికులు తదితరులు పాల్గొన్నారు. ఆ డబ్బులు వారం రోజుల్లో కోడి వస్తుంది. 4 బకెట్లు తీసుకొని 4 బ్రష్లు వేసి 7.5 కోట్లు కొట్టేయడానికి ప్లాన్ చేశారు. అది ఇంపార్టెంట్ కాదు. UDS ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండర్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది కావాలి. ఆఖరికి గుర్తుందో లేదో ఎమ్మెల్యే గారికి, తుమ్మల గుంటలో కూడా 2018 అక్టోబర్ నవంబర్లో నాని గారు UDS వేయించారు, అండర్ డ్రైనేజ్ సిస్టమ్. సో అలాంటిది ప్రతి చోట వేయాలి. సో వచ్చిన తర్వాత వీళ్ళకి అదే చెప్పా, అమాయకులు పిచ్చి ప్రేమతోనో పిచ్చి మాటలతోనో మోసపోతా ఉన్నారు. వాలంటీర్లు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ఎప్పటికప్పుడు సంక్షేమ పథకాలు చేరవేస్తున్న ప్రజాసేవకులని తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష అన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో బుధవారం 27వ డివిజన్కు సంబంధించి 17 మంది వార్డు వాలంటీర్లకు సేవామిత్ర పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు నిష్పక్షపాతంగా సేవలందించేందుకు సచివాలయ వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చారన్నారు. ప్రజల ఇంటి ముంగిటికే సంక్షేమ పథకాలు చేరుస్తున్న వారి సేవలను గుర్తిస్తూ ప్రోత్సహించాలనే సంకల్పంతో 4 సంవత్సరాలుగా వార్డు వాలంటీర్లకు సేవామిత్ర పురస్కారాలు ప్రదానోత్సవం చేసి వారిని సన్మానించుకోవడం ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. ఇందులో భాగంగా ఉత్తమ వాలంటీర్లకు సేవా వజ్ర, సేవారత్న, సేవామిత్ర పురస్కారాలు అందజేశామన్నారు.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్డు సచివాలయ వాలంటీర్ల వ్యవస్థ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని ఆమె తెలిపారు. సకాలంలో అర్హత కలిగిన కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారని తెలిపారు. ప్రజల మన్ననలు మరింత పొందేలా ప్రతి వాలంటీర్లు ప్రజలకు సేవలందించాలన్నారు. ఈ కార్యక్రమంలో 27వ డివిజన్ వైఎస్ఆర్సీపీ నాయకులు భరణ్ యాదవ్, గోపాల్ రెడ్డి, చింతా రమేష్, గీతా యాదవ్, సచివాలయ అడ్మిన్ సెక్రటరీ గోపాలకృష్ణ, పల్లవి, ఉషారాణి, రేవతి, నిరంజన్ బాబు, రెడ్డి శేఖర్, గాయత్రి, వార్డు వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. లంచాలు తావు లేకుండా వాళ్ళు ఎక్కడ ఆఫీసులు చుట్టూ తిరగకుండా ఒక పెన్షన్ కానీ ఒక రైస్ కార్డు కానీ వాలంటీర్స్ ద్వారా వాళ్ళ ఇంటికే వెళ్ళి ఇవ్వగలుగుతున్నారంటే ఈ వ్యవస్థ ఏ విధంగా పరిపాలనను ప్రజల వద్దకే తీసుకెళ్ళిందో మనం అందరం కూడా గమనించాలి. అట్లాగే రాబోయే ఎన్నికల్లో కూడా జగన్ సార్కి తోడుగా ఉంటూ వైఎస్ఆర్సీపీకి అండగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. వరుసగా 4వ ఏడాది కూడా వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని తిరుపతి మునిరెడ్డి నగర్లోని 22వ సచివాలయంలో అట్టహాసంగా జరుపుకున్నారు. ఆ వార్డు ప్రెసిడెంట్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయబడ్డాయి. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వాలంటీర్లపై చూపిస్తున్న ప్రేమని కొనియాడారు. అలాగే ఈ 4 ఏళ్లలో ఈ వ్యవస్థ ద్వారా ఎన్నో సేవలందించిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే అభినయ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించి తమ బాధ్యతను నెరవేర్చాలని కోరారు. ఫ్రీ లెఫ్ట్, సీతమ్మ రోడ్, అలాగే మరిన్ని అభివృద్ధి పనులకు అభినయ రెడ్డి కారణమన్నారు. ఈ సమావేశంలో ఎమ్మార్పల్లి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తిమ్మారెడ్డి, మరొక ఇన్ఛార్జ్ కిరణ్ కుమార్, కార్పొరేటర్ సునీత, తిరుపతి మహిళా కమిటీ సెక్రటరీ రెడ్డిరాణి, పార్టీ విధేయురాలు గౌరీ, అలాగే సచివాలయ కార్యదర్శులు రత్న, మిత్ర అవార్డు గ్రహీతలైన 25 మంది వాలంటీర్లు పాల్గొన్నారు. మబ్బు సూర్యనారాయణరెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. మబ్బు సూర్యనారాయణరెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్ వారు అనేక సేవా కార్యక్రమాల్లో భాగంగా మహిళల్లో స్వయం ఉపాధి కల్పన వెలికితీయడానికి ఉచిత మహిళా టైలరింగ్ శిక్షణా కేంద్రం 4వ బ్యాచ్ను ప్రారంభించారు. తిరుపతి చెన్నారెడ్డి కాలనీలోని సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని మబ్బు సూర్యనారాయణరెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మబ్బు సూర్యనారాయణరెడ్డి, సెట్విన్ సీఈఓ వి మురళీకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వారి అనుభవాలతో కూడిన సలహాలను మహిళలకు సూచించారు. ఈ కార్యక్రమంలో అభినయ ఆర్ట్స్ కార్యదర్శి బి నారాయణరెడ్డి, ట్రస్ట్ కోఆర్డినేటర్లు రహమతుల్లా, రేవంత్, ట్రైనింగ్ ఇన్స్పెక్టర్ కళాయవాణి, సచివాలయ కార్యదర్శి ప్రసన్నకుమారి, కార్పొరేటర్ పునీత వెంకటేశం, 50 మంది శిక్షణా సభ్యులు పాల్గొన్నారు. అందరూ మహిళలు ముందుకు వస్తున్నారు. నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ వార్డులోనే ఇంకొక ఇల్లు తీసుకొని ఆ ఇంట్లో కూడా ఆర్యవర్క్ కూడా నేర్పించేదానికి మీకు అందరికీ కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇంకో బ్యాచ్ కూడా నేను పెడతానని నా ఉద్దేశము. ఇప్పుడు నేర్చుకున్న వాళ్ళందరూ కూడా బాగా నేర్చుకున్నారు. లాస్ట్ టైము వాళ్ళే వాళ్ళ గుడ్లు కుట్టుకొని మా ముందుకు వచ్చి, సార్ మేము కుట్టుకున్నాం సార్ అని. వాళ్ళకి టెస్ట్ పెట్టడం, అలాగే వాళ్ళకు ఎగ్జామ్స్ అన్నీ పెట్టి బాగా సక్సెస్ఫుల్ అయిన తుందడం వల్ల ఈరోజు వాళ్ళందరికీ మనం సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తున్నాం. అలాగే చెన్నారెడ్డి కాలనీ అందరూ ఇంకెవరైనా మహిళలు కూడా ఉంటే వాళ్ళందరినీ కూడా మేము నేర్పిస్తామని తెలియడం జరిగింది. నెక్స్ట్ బ్యాచ్ కూడా 60 మెంబర్స్ ఎన్రోల్ చేసుకోవడం జరిగింది. వాళ్ళకు కూడా సుమారు 3 మంత్స్ మేము కంప్లీట్గా టైలరింగ్ అంత శిక్షణ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. మార్నింగ్ ఒక బ్యాచ్, ఆఫ్టర్నూన్ ఒక బ్యాచ్ పెట్టుకొని ఎవరు ఏ బ్యాచ్ అయితే అనుకూలంగా ఉంటారో మహిళ ఆ బ్యాచ్ వచ్చి. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాటు చేస్తున్న క్యూలైన్లు, వాహనాల పార్కింగ్, ఇతర సదుపాయాలు, శాంతి భద్రతల అంశాలకు సంబంధించి తిరుపతి జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ పరిశీలించారు. సుమారు 1200 మంది పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, ప్రజలందరూ ఉత్సవాలు విజయవంతంగా సహకరించాలని నూతన ఎస్పీ కోరారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రికి ఏర్పాటు చేస్తున్న ఏర్పాట్లను తిరుపతి జిల్లా నూతన ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ ఆలయ ఈవో నాగేశ్వరరావుతో కలిసి పరిశీలించారు. శ్రీకాళహస్తి ఆలయానికి మంగళవారం సాయంత్రం జిల్లా ఎస్పీగా కృష్ణకాంత్ పటేల్ విచ్చేసి ఆలయంలో పలు ఏర్పాట్లు చేస్తున్న క్యూలైన్లను పరిశీలించారు. సామాన్యులకు, వీఐపీలకు వేర్వేరుగా ఏర్పాటు చేస్తున్న క్యూలైన్లను పరిశీలించి తగు సూచనలు చేశారు. అలాగే ఆలయం నుంచి వెలుపలకు వచ్చేందుకు ఆలయ శిఖరం పైభాగం నుంచి ఏర్పాటు చేస్తున్న మార్గాన్ని ఎస్పీ పరిశీలన చేశారు. అనంతరం ఆలయ పరిసరాలలో భక్తుల వసతి ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించారు. అనంతరం ఆలయ ఈవోతో కలిసి దేవస్థానం పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించి మహాశివరాత్రి, కళ్యాణోత్సవం, రథోత్సవం రోజుల్లో చేపట్టాల్సిన భద్రతా అంశాల గురించి సంబంధించి చర్చించారు. శ్రీకాళహస్తీశ్వరుని విశాఖ శారదపీఠం పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర సరస్వతి దర్శించుకుని ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. వీరికి ఆలయం వద్ద ఈవో నాగేశ్వరరావు, మాజీ ఆలయ చైర్మన్ ఆంజరు తారక శ్రీనివాసులు, ఎమ్మెల్యే సతీమణి వాణి సాదరంగా స్వాగతం పలికారు.
శ్రీకాళహస్తి ఆలయానికి విచ్చేసిన విశాఖ శారద పీఠం పీఠాధిపతి శ్రీ స్వరూప నందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి శ్రీ స్వాత్మ నందేంద్ర సరస్వతికి ఘనంగా స్వాగతం లభించింది. ఆలయం వద్ద ఈవో నాగేశ్వరరావు, ధర్మకర్తల మండలి మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, ఎమ్మెల్యే సతీమణి వాణి ఆధ్వర్యంలో ఆలయ మర్యాదలతో సాదరంగా స్వాగతం పలికారు. దక్షిణ గాలిగోపురం వద్ద వేద పండితులు ఆలయ సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికి దర్శనానికి తీసుకువెళ్లారు. శారదా పీఠాధిపతి శ్రీ స్వరూప నందేంద్ర సరస్వతి దర్శనానికి వెళ్తూ భక్తులను చూసి ఆగి కుంకుమ ప్రసాదాన్ని పంపిణీ చేశారు. స్వామి అమ్మవార్లను స్వామీజీలు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. దర్శనానంతరం వారిని ఆలయ వేద పండితులు ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఆలయ ఈవో నాగేశ్వరరావు, మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు స్వామివారి చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా పీఠాధిపతి ఎమ్మెల్యే సతీమణి వాణి, ఆలయ మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ఈవో నాగేశ్వరరావులను ఆశీర్వదించారు. ఎమ్మెల్యే తనయుడు ఆకాష్ విచ్చేసి స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు ధనపాల్, నాగభూషణం, హరి యాదవ్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రాకార ఉత్సవం, మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా, నేత్రపర్వంగా నిర్వహిస్తున్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రెండవ రోజు ప్రాకార ఉత్సవం, అలాగే రాత్రి భూతవాహనంపై శ్రీకాళహస్తీశ్వర స్వామి, సుఖవాహనంపై శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవి అమ్మవారు అధిరోహించగా కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఓం నమశివాయ నామస్మరణ మధ్య శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివార్ల ప్రాకారోత్సవం అత్యంత వైభవంగా, నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణ అధికారి ఎస్వి నాగేశ్వరరావు, డెప్యూటీఓ ఏకాంబరం, ఏసీ మల్లికార్జున్ ప్రసాద్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీనివాస మంగాపురంలో వెలసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆరవ రోజు మంగళవారం రాత్రి శ్రీమన్నారాయణుడు గజవాహనంపై భక్తులను అనుగ్రహించారు. వాహన సేవ ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు చెక్కభజనలు కోరాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కడు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. వాహన సేవలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీఓ వరలక్ష్మి, ఏఈఓ గోపినాథ్, వైఖానస ఆగమ సలహాదారులు మోహన రంగాచార్యులు, సూపరింటెండెంట్ వెంకటస్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఇదిలా ఉండగా శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు వసంతోత్సవం వైభవంగా జరిగింది. బ్రహ్మోత్సవాలలో స్వామి అమ్మవార్లు ఉదయం సాయంత్రం అలంకరణల వాహన సేవలో పాల్గొని అలసి ఉంటారు. కావున ఉపశమనం కల్పించేందుకు వసంతోత్సవాలు నిర్వహిస్తారని అర్చకులు తెలిపారు. వసంతోత్సవంలో భాగంగా చందనంతో పాటు పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో శ్రీ భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి విశేషంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం అర్చకులు, భక్తులు ఆహ్లాదకరంగా వసంతాలు అంటే గంధం కలిపిన నీళ్లు చల్లుకున్నారు. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో 5వ రోజైన మంగళవారం రాత్రి శ్రీ సోమస్కందమూర్తి అధికార నంది వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. భజన మండళ్ల కోలాటాలు, భజన్లు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహన సేవ కోలాహలంగా జరిగింది. వాహన సేవ ఆలయం నుండి మొదలై కపిలతీర్థం రోడ్, అన్నారావు సర్కిల్, వినాయక నగర్ క్వార్టర్స్, హరేరామ హరే కృష్ణ గుడి, ఎన్జిఓ కాలనీ, అలిపిరి బైపాస్ రోడ్డు మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించారు. శ్రీ కపిలేశ్వర స్వామి వాహన సేవల్లో విశిష్టమైనది అధికార నంది. ఈ అధికార నందికి మరో పేరు కైలాస నంది. కైలాసంలో మెడలో మువ్వల దండలతో, కాళ్లకు గజ్జలతో, మనోహర ఆకారంతో, బంగారు కొమ్ములతో అలరారే నంది భువుడికి నిత్య వాహనం. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ దేవేందర్ బాబు, ఏఈఓ సుబ్బరాజు, సూపరింటెండెంట్ భూపతి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు రవికుమార్, బాలకృష్ణ విశేషంగా భక్తులు పాల్గొన్నారు. శ్రీనివాస మంగాపురంలో వెలసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో 7వ రోజైన బుధవారం ఉదయం శ్రీనివాసులు సూర్యప్రభ వాహనంపై శ్రీరామకృష్ణ గోవింద అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు స్వామివారు 4 మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. వాహన సేవ ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు చెక్కభజనలు కోరాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కడు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
సూర్యప్రభ వాహనంపై శ్రీ సూర్య నారాయణ్ణి దర్శిస్తే ఇదోదిక భోగ భాగ్యాలు, సత్సంతానం సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. అలాగే ఉదయం 10:30 నుండి స్వామి అమ్మవార్ల ఉత్సవాలకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేపట్టారు. రాత్రి 7:00 నుండి 8:00 వరకు హంస వాహనంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు. వాహన సేవలో జేఈఓ వీరబ్రహ్మం, ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీఓ వరలక్ష్మి, ఏఈఓ గోపినాథ్, వైఖానస ఆగమ సలహాదారులు మోహన రంగాచార్యులు, సూపరింటెండెంట్ వెంకటస్వామి, ఆలయ అర్చకులు బాలాజీ రంగాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఇదిలా ఉండగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో 8వ రోజైన గురువారం రథోత్సవం వైభవంగా జరగనుంది. ఉదయం 5:00 స్వామివారు రథారోహణం చేస్తారు. ఉదయం 8:00 రథంపై ఆలయ 4 మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి 7:00 నుండి 8:00 వరకు అశ్వ వాహనంపై స్వామివారు విహరించి భక్తులను కటాక్షించనున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. తిరుపతి నుంచి అయోధ్యకు దక్షిణ మధ్య రైల్వే నూతన ట్రైన్ను ప్రారంభించింది. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అయోధ్య రాముణ్ణి దర్శించుకోవాలని రైల్వే అధికారులు కోరారు. ఆస్థా స్పెషల్ పేరుతో దక్షిణ మధ్య రైల్వే తిరుపతి నుంచి అయోధ్య ధామ్ జంక్షన్ వరకు సరికొత్త ప్యాకేజీతో నూతన ట్రైన్ను అందుబాటులోనికి తెచ్చింది. ఈ ట్రైన్ను బుధవారం తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి అధికారులు జెండా ఊపి ప్రారంభించారు. 2,440 రూపాయల ప్యాకేజీ ధరతో రవాణా, వసతి, భోజన సదుపాయాలను రైల్వే శాఖ కల్పిస్తుంది. బుధవారం తిరుపతి నుంచి దాదాపు 500 మంది భక్తులు అయోధ్యకు ఈ ట్రైన్లో పయనమయ్యారు. వీరికి బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రయాణికులకు బిస్కెట్లు, పండ్లు, పలహారాలను అందించారు. ఈ సందర్భంగా గుండాల గోపినాథ్ రెడ్డి మాట్లాడుతూ దివ్య భవ్య మందిరంలో కొలువు తీరిన బాలరాముణ్ణి దర్శించుకోవడానికి అయోధ్య వరకు ప్రత్యేక ట్రైన్ ఏర్పాటు చేసిన రైల్వే శాఖకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని అయోధ్యకు వెళ్లి బాలరాముణ్ణి దర్శించుకుని అనుగ్రహం పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో తిరుపతి రైల్వే స్టేషన్ డైరెక్టర్ సత్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు చంద్రప్ప, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెనుబాల చంద్రశేఖర్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మునిసుబ్రహ్మణ్యం, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్, బీజేపీ మహిళా మోర్చా నాయకులు వీరపనేని పద్మ, వేదవతి రాయల్, ప్రశాంతి రాజు, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, నరేష్, అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఇక్కడ నుంచి తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరింది. తిరుపతిలో రామ భక్తులు 520 మంది ఇక్కడ నుంచి రేణుగుంట, నెల్లూరు, విజయవాడ అన్ని చోట్ల రామ భక్తులు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళంతా ఎక్కుని 1,500 మంది ఈరోజు బాలరాముని దర్శనానికి, భవ్య రామ మందిర బాలరామని దర్శనానికి వెళ్తున్నారు. వా రామ భక్తులకంతా మేము ఉదయం వచ్చి వాళ్ళకి తినుబండారం ఇచ్చి వాళ్ళకి నమస్కరించుకొని వారు అయోధ్య రామ దర్శనం పరిపూర్ణంగా చేసుకుని తిరిగి రావాలని వాళ్ళకి వీడ్కోలు పలికాము. జై శ్రీరామ్. ఎడిఫై స్కూల్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ క్రింద జనతా సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ వారికి మార్చరి అంబులెన్స్ వాహనాన్ని వితరణగా ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉందని ఎడిఫై స్కూల్ అధినేత ప్రణీత హర్షం వ్యక్తం చేశారు. తిరుచానూరులో గల ఎడిఫై స్కూల్ వారు జనతా సొసైటీ అనే స్వచ్ఛంద సేవా సంస్థకు బుధవారం మార్చరి అంబులెన్స్ వాహనాన్ని వితరణగా ఇచ్చారు. ఈ సందర్భంగా ఎడిఫై స్కూల్ అధినేత ప్రణీత్ మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రాణాలు కోల్పోయిన పేదవారి శవాలను వారి సొంత గ్రామానికి తరలించడానికి అంబులెన్స్ వారు అధిక ధరలు వసూలు చేశారని గుర్తు చేశారు. చాలా మంది పేదవారు డబ్బులు లేక బాధపడటం చూసి సమాజానికి నా వంతు మేలు చేయాలనే తలంపుతో మార్చరి అంబులెన్స్ వాహనాన్ని జనతా సొసైటీ వారికి వితరణగా ఇవ్వడం జరిగిందని తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని వాహనాలను అందుబాటులోనికి తీసుకువస్తామని స్పష్టం చేశారు. అదేవిధంగా ఎమరాల్డ్స్ కాలేజీ అసిస్టెంట్ డైరెక్టర్ ఎన్ మున్రత్నం మాట్లాడుతూ సామాజిక బాధ్యతతో ఎడిఫై స్కూల్ వారితో కలిసి మార్చరి అంబులెన్స్ వాహనాన్ని విరాళంగా ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉందని అన్నారు. ఈ వాహనం తిరుపతి పరిధిలో ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద ఉంటున్న 35 కిలోమీటర్ల వరకు అందుబాటులో ఉంటుందని అన్నారు. మార్చరి అంబులెన్స్ వాహనాల సేవలు ఉపయోగించుకోవాలంటే
9876504085 నెంబర్కు సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎడిఫై స్కూల్ పిఆర్ఓ రాజేష్, ఎడిఫై స్కూల్ సిబ్బంది, జనతా సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మేము ఇక్కడ ఏంటంటే అరౌండ్ 35 కిలోమీటర్స్ రేంజ్ వరకు ఈ యొక్క ఫ్రీ సర్వీస్ అనేది అందుబాటులో ఉంటుంది. దీనికి ఎటువంటి ఛార్జెస్ కానీ ఏమి ఉండవు. ఫ్రీ సర్వీస్ కానీ దీన్ని స్టార్ట్ చేస్తూ ఉన్నాం మేము. వెబ్సైట్ ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు. రైట్. సో మా మొబైల్ నెంబరు 9876504085. ఈ నంబర్ కన్నా కాల్ చేశారు అంటే మేము ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్కి వచ్చి మీకు కావాల్సినటువంటి అవసరాన్ని తీర్చగలుగుతాం తెలియజేస్తూ ఉన్నాం. సో అందుకోసం మేము ఇవన్నీ చూసి ఒక ఫ్రీ మార్చరీ వ్యాన్ స్టార్ట్ చేద్దాము, అట్లీస్ట్ అదొక విధమైన సహాయపడుతుంది అని చెప్పి ఉద్దేశంతో జనతా సొసైటీ పేరుతో మేమందరం కలిసి ముని గారు, మేము, తర్వాత జయచంద్ర గారు మరియు గిరి వీళ్ళందరూ కలిసి మేము ఈ జనతా సొసైటీ తరఫున ఫ్రీ మార్చరీ వ్యాన్ తిరుపతిలో ఒక 40 కిలోమీటర్స్ రేడియస్ వరకు ప్రజల కోసం ఇది స్టార్ట్ చేయడం జరిగింది. సో అందరూ దీన్ని పేదలందరూ సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హీరోయిన్ జాన్వీ కపూర్ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న జాన్వీ వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీకాళహస్తిలో పరమేశ్వరుడు హంస వాహనంపై భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అడుగడుగున కర్పూర నీరాజనాలు పట్టి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో మూడవ రోజు శ్రీకాళహస్తిలో హంస యాళి వాహన సేవ నిర్వహించారు. ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్లకు విశేష అలంకారాలు చేసి మేళ తాళాలతో తీసుకువచ్చి హంస యాళి వాహనాలపై ఉంచారు. అనంతరం పురవీధుల్లో అత్యంత వేడుకగా గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. విశిష్టమైన హంస వాహనంపై సర్వేశ్వరుని దర్శించుకుని భక్తులు కర్పూర నీరాజనాలు పట్టి హర హర మహదేవ శంభో శంకర అంటూ కొబ్బరికాయలు కొట్టి మ్రొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో ఈవో ఎస్వి నాగేశ్వరరావు, డెప్యూటీ ఈవో ఏకాంబరం, ఏసీ మల్లికార్జున ప్రసాద్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవంలో బాగా బహుళ అష్టమి నుండి కూడా మహాశివరాత్రి బ్రహ్మోత్సవం అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతున్నది. అందులో భాగంగా కూడా ఈరోజు నాలుగవ రోజు కూడా స్వామివారు ఉదయం 9 గంటలకు కూడా హంసవాహనము యాలి వాహనం మీద కూడా భక్తులకు ఉండి భక్తులకు 4 మాడ వీధులందు కూడా దర్శనం ఇవ్వడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ వాహన సేవలో పాల్గొని శ్రీ స్వామి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందవలసినదిగా కోరడమైనది. ఓం నమశివాయ. మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న గవర్నర్ వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి వీరికి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దర్శకుడు సందీప్ రెడ్డి, నటుడు సంపత్రాజు తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి వీరికి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వైఎస్ఆర్సీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ పార్టీలో తనకు జరిగిన ఆవేదనను మీడియా ఎదుట వెళ్లగక్కారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీకి సంబంధించిన అన్ని కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొన్న తనకు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో పనితీరు విషయంగా 1వ స్థానం వచ్చిందన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారన్నారు. అయితే అదే ముఖ్యమంత్రికి నేడు తాను పనికిరాకుండా పోయానా అని వాపోయారు. సంక్షేమం, అభివృద్ధి సమతుల్యంగా ఉంటేనే ప్రజలు ఏ పార్టీనైనా హర్షిస్తారన్నారు. అయితే తన నియోజకవర్గంలో మాత్రం గత 5 ఏళ్లలో నిధులు లేమి కారణంగా అభివృద్ధి సాధించలేకపోయానన్నారు. ముఖ్యంగా చిత్తూరు నగరంలో యూనివర్సిటీతో పాటు పలు కళాశాలలు, పరిశ్రమల ఏర్పాటు విషయంగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ నెరవేరలేదన్నారు. చిత్తూరు అసెంబ్లీ సీటు తిరిగి తనకు కేటాయించే విషయంగా ముఖ్యమంత్రి పలుమార్లు ఇచ్చిన హామీ కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. చిత్తూరు నగరంతో పాటు గుడిపాల, గొర్రెల మండలంలో కనీస మౌలిక వసతులైన రోడ్లు, కాలువల నిర్మాణం కూడా చేయించలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మాట విని తన సొంత నిధులతో రోడ్ల నిర్మాణం చేపడితే తనకు 74 కోట్ల రూపాయల మేర బిల్లులు పెండింగ్లో పడ్డాయని తెలిపారు. తనకు రాజ్యసభ ఎమ్మెల్సీ, ఏపీ ఐఏసీ చైర్మన్ తదితర పదవులు ఇస్తామని ఆశ చూపి ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురయ్యానన్నారు.
దీంతోనే తాను వైకాపాకు రాజీనామా చేసి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరుతున్నట్లు వెల్లడించారు. కాగా ఈ సమావేశంలో జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఆయన పర్సనల్ సెక్రటరీ ధనంజయ రెడ్డి గారు కూడా పిలిచి దాదాపు గంట సేపు మాట్లాడి 700-500 శాంపుల్స్ తీసా, నీ సర్వేలో 36,663 ఓట్లతో నువ్వు గెలుస్తున్నావు, నువ్వే అభ్యర్థి, ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకో, ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉందని చెప్పిన ముఖ్యమంత్రి పర్సనల్ సెక్రటరీ ధనంజయ రెడ్డి గారు వాస్తవమా కాదా అనేసి నేను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తూ వారికి ఆర్థిక భరోసా కల్పించే దిశగా బుధవారం మధ్యాహ్నం 2023 ఖరీఫ్ వర్షాభావం, 2023 మిచాంగ్ తుఫాను వల్ల నష్టపోయిన లబ్ధిదారులకు పంట నష్టం పరిహారం రైతుల ఖాతాలో జమ చేసే కార్యక్రమాన్ని బుధవారం తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుండి బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జమ చేసే కార్యక్రమానికి తిరుపతి జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ప్రసాద్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి దశరథరామిరెడ్డి లబ్ధిదారులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో డిసెంబర్ 2023-24 మిచాంగ్ తుఫాన్ కారణంగా నష్టపోయిన వ్యవసాయ పంటలకు సంబంధించి 5,650 రైతులకు 500.935 లక్షల రూపాయలు, ఉద్యాన పంటలకు సంబంధించి 1,346 రైతులకు 89.85 లక్షల రూపాయలు పంట నష్టపరిహారాన్ని జమ చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ఆర్థిక సహాయాన్ని అందజేయడంతో పాటు ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్ ముగిసేలోగానే పెట్టుబడి రాయితీ లబ్ధిదారులకు జమ చేయడం జరిగిందని తెలిపారు. గుర్తించబడిన ప్రకృతి వైపరీత్యాల కారణంగా 33% కంటే ఎక్కువ దెబ్బతిన్న పంటలకు ఈ పెట్టుబడి రాయితీ అందించబడుతుందని అన్నారు. అనంతరం తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ 6,996 రైతులకు 5.90 కోట్ల రూపాయల మెగా చెక్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. మఠానికి చెందిన భూములు ఎప్పటికైనా హతీరాంజీ మఠానికే సొంతమని పరిపాలనా భవనంలో డిప్యూటీ కలెక్టర్ వెల్లడించారు. చరిత్రకాలంగా తిరుపతి చుట్టుపక్కల ఉన్న శ్రీ స్వామి హతీరాంజీ మఠానికి చెందిన భూములను గతంలో ఎవరైనా ఆక్రమించి ఉన్నా ఎప్పటికైనా ఆ స్థలాలు మఠానికే చెందుతాయని గాంధీ రోడ్డులోని హతీరాంజీ మఠంలో బుధవారం ఆ మఠం ఫిట్ పర్సన్ డిప్యూటీ కలెక్టర్ రమేష్ నాయుడు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందులో రాజకీయ ప్రమేయం లేదని, మఠానికి చెందిన భూములు స్థలాలు అమ్మినా అవి చెల్లవని, సుప్రీంకోర్టు ఆదేశానుసారం ఆక్రమణలపై చట్టరీత్యా చర్య తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎటువంటి ఆధారాలు లేకుండా పెడితే కేసు నీరు గారిపోయే ప్రమాదం ఉంది. ల్యాండ్ మాఫియాని మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో స్పేర్ చేసేది లేదు. వాళ్ళ మీద వాళ్ళ ముందు వాళ్ళని కట్టడి చేస్తే సామాన్య ప్రజలు ఇబ్బంది పడకుండా ఉంటారు. డబ్బులు సంపాదించుకుంటుంది వాళ్ళు, నష్టపోతుందేమో పేదవాళ్ళు. దాదాపు 150-200 ఇళ్ళు కట్టారు. మేము ఈరోజు మహా అయితే 35-40 ఇళ్ళు కూల్చేసాము. ఇంకా చాలా పెద్ద మొత్తంలోనే ఉన్నాయి, కొత్తగా నిర్మించిన కట్టడాలు అవి మొత్తం అయితే అక్కడ పబ్లిక్ మొత్తం గ్యాదర్ అవటం కొంచెము అనవసరం. ల్యాండ్ సిచ్యువేషన్ దృష్టిలో పెట్టుకుని ల్యాండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేయకూడదనే ఉద్దేశంతోనే మేము ఇంకా వెనక్కి వచ్చేసాము. యాక్చువల్గా మేమైతే మొత్తం కొట్టేయాలని చెప్పేసి. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి చూద్దాం. రైతులకు పంట నష్టపరిహారం విడుదల. జిల్లాలో 6,996 రైతులకు 5.90 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ. తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీకాళహస్తేశ్వర ఆలయంలో క్యూ లైన్లు, శాంతి భద్రతలను పర్యవేక్షించిన తిరుపతి జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ 1,200 పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడి. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులు, వార్డు వాలంటీర్లు. వాలంటీర్లకు సేవా పురస్కారాలను అందజేసిన తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష. నిధుల లేమి కారణంగానే నియోజకవర్గంలో అభివృద్ధి సాధించలేకపోయాను. ఆర్ఎన్ శ్రీనివాసులు ఆవేదన. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.